మాత్రం కాదండి పూరగా అనేవాళ్ళు కన్నిపరులు ఉన్న వాళ్ళే కన్యా అనేవాళ్ళు చాలా అది రాంగ్ అనే కన్య ఉండి కూడా కన్నిపరు లేని వాళ్ళు ఉంటారు కన్యే వాళ్ళకి ఏ రకమైన రిలేషన్స్ అవతూ ఉండవు కన్నిపరు లేనిది మాత్రం కన్య కాకుండా పోయిందా ఎక్కాలి కొంతమంది పుట్టుకుందని కనిపర లేని వాళ్ళు ఉంటారు కన్నిపరిని హైమన్ అంటారు మన వైద్య ఫస్ట్లో ఏం పుట్టింది లేదు కొంతమందికి చిన్నప్పుడే పిల్లలకి దురద పుట్టి వాళ్ళు మట్లు కూర్చో ఆడుకుంటారు చేసే మట్టి దొరద దొరద వస్తుంది అక్కడ క్రిములు చేస్తాయి ఇలా గోకుతారు కన్నీ పరి ఎలా ఉంటున్నారు ఉల్లిపర్లా ఉంటుంది ఒక పోతరే చూసారా పోతరే ఇలా ముట్టుకుంటే ఉడికిపో విరిగిపోతుందా చిరిగిపోతుందా అలాగే ఇది కూడా అంత సున్నితంగా ఇదిగా ఉంటుంది దాని జస్ట్ ఇలాంటివి చిన్నపిల్లలు చాలామంది పిల్లలు వాళ్ళు దొరదబుట్టి వేరు పెట్టకుంటారు అనుకుంటారు జన్నేంది రాయరా అన్నప్పుడు కన్నెరికి చిరిగిపోతుంది చాలా కొంతమంది పిల్లకి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి మట్లో కూర్చుని ఉంటే అక్కడ దాంట్లో లేదు మురికి బట్టలు వేసుకుంటే బ్యాక్టరీ చేరుతాయి ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ వస్తుంది ఇన్ఫెక్షన్ దొరద ఉంటుంది ఇన్ఫెక్షన్ దొరద ఉంటుంది పోయి వేరు పిల్లలు అంటారు అందరూ చిన్న ఊరుకుంటారు గట్టిగా చిన్న పిల్లలు వాళ్ళు ఏదైనా కన్నెపుర పోతినేమో దా కాపాడుకోవాలని అనుకోరు వాళ్ళకి ఆలోచయం ఉండదు అలా ఉంటాయి అలా కాకుండా ఇంకా యుక్త వయసు వచ్చిన తర్వాత మరి వాళ్ళల్లో సెక్స్పర్ హార్మో హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి లైంగికపరమైన పరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి లైంగికపరమైన పరమైన ఆలోచనలు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఒక తట్టుకొని శక్తి వస్తుంది అక్కడి నుంచి సరే జన్నైందర చేపెట్టుకుంటారు కొంతమంది చేస్తే జన్నైందా చేపెట్టి రెండు గట్టిగా నొక్కేసి ఒక రకమైన తిల్లు పొందుతారు అది ఏంటంటే ఎప్పుడైతే సెక్స్ పరమ కోరికలు కలుగుతాయో జన్నేది రక్తాధిక్యత పెరుగుతుంది లేబే లేబె యూని పెదలు ఉంటాయి మాలో తూలు ఓ తోలు ముడతల్లా ఉంటుంది ఓ తోలులాగా అలాంటిది ఎప్పుడైతే సెక్షరం కోరిక కలుగుతుందో అవి ఉబ్బుతాయి రక్తం చేరి అవి ఉబ్బుతాయి అలాగే జన్నది క్రైటోస్ ఉబ్బుతుంది మాడు క్రైటోస్ వచ్చే ఒక చిన్న బఠానీ బట్టానికిందంత ఉంటుంది అలాంటి సెక్స్ పరమైన కోరిక కలిగినప్పుడు అది కింద అంత అవుతుంది అది కూడా రక్తం చేరి పురుషాంగం వెళితే పురుషులకు ఎలా అయితే కోరిక కలిగితే పురుషాంగం పెద్దదయ్యి అలాగే బొబ్బిన పెద్ద అవుతుందో ఆ కూడా అంటే వీటన్నిటికి మూలకాలం ఏంటి ఎప్పుడైనా సరే లైంగికపరమైన ఆలోచన వచ్చేట్లయితే అక్కడ రక్తం చేరిపోయి అవన్నీ ఉబ్బుతాయి ఆ ఉబ్బినప్పుడు ఇలా చేపట్టి నొక్కుందనుకోండి ఆ రక్తం డిస్ప్లేస్ అయ్యి చక్కని ఆ టైంలో ఎప్పుడైతే డిస్ప్లేస్ అవుతుందో ఆ కొనటి కామనాలన్నీ కూడా స్పందిస్తాయి కామనాలు స్పందించుకునేది మధురమై నా కలుగుతుంది వెళ్తాయి అంటే అలా కూడా ఇల్లు పెట్టి నొక్కుతాయి కొంతమంది అయితే యోని మార్గంలో లోపల జీస్ అని ఉంటుంది వేరు పొంచి జీస్ పాట డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కిందసే అని ఒక శాస్త్రజ్ఞుడు ఆయన ఈ సెక్స్కి సంబంధించిన విషయంలో చాలా విశ్వ పరిశోధన సర్వే చేశారండి విస్తృత పరిశోధన చేశారు సర్వే చేసే సర్వేలో ఏం చేశారంటే డెబ్భై శాతం స్త్రీలలో హస్తేగం అలవాటు ఉంటుంది స్వయం అలవాటు ఉంటుంది మగవాళ్ళు అయితే నైంటీ టూ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది మగవాళ్ళు నైంటీ టూ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు మ్యాస్టర్మేషన్ చేసి సెక్స్ పరమైన ప్రెషర్ పొందుతారు అలాగే లేడీస్లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వేరు యోని మార్గంలో పోనిచ్చి అక్కడ దాకా తిప్పి తల దక్కసిపాటు ఉంటుంది యోని మార్గం లోపల వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోపలికి వీలు ఇలా అంటారు అంటే ఆ టైం మరి ఇంకా ఒకసారి వేలు లోపేమైపోతుందండి కన్నీ అయిపోతుంది మరి ఆమె కన్నీ కదా కన్నే ఏమో కూడా కనుడు కన్యత్వం పోవడం ఎప్పుడు ఉంటుంది మగవానితో కలిసే కన్యత్వం పోయింది మామూలుగా అనుకునే మాట ఒక మగవాన్తో సెక్స్లో పాల్గొంటే లయంగా పాల్గొంటుంది కానీ సహజంగా ఉండే కోరికల సంబంధం సంబంధించి అప్పుడు వేలు పెట్టి కాస్త తిప్పి ఇలా చేస్తే ఆ కన్యక ఎలా ఏ మగవాడి కోరికలు కలగట్లేదా ఆడదాని కలగకూడదా మగవాడి కోరికలు అంగ సంబంధం అస్రయం చేస్తా ఆడదాని అయితే చేయకూడదా ఏంటి డిఫరెన్స్ జెండర్ జెండర్ డిఫరెన్స్ నో అంటే మగవాడు చేస్తారు ఆడవాళ్ళు చేస్తారు లాగా అంటే కన్నెపరు లేదు కనుక నువ్వు కన్యూ కాదు నేను ఏమైనా బ్రాంచ్ చేయగలరా ఎలా చేస్తారు అంచేత కన్నెపరున్న కన్యత్వానికి చిహ్నం అంటే మాత్రం టోటల్లీ రాంగ్ కన్యత పోయి ఎప్పుడైనా కన్యతం పోయిందని ఎలా మామూలు అని పాటలు కన్యత ఇంకో పురుషునితో ఆవిడ కలిసి శారీరకంగా కలిస్తే కన్యతం పోయిందని మావు లెక్క అవన్నీ అలా మారే లెక్క సమాజంలో కానీ అదేం కాదు అంచేత కన్ కన్యపరు ఉండడం కన్యత్వానికి చిహ్నంగా తీసుకోవడం తప్పు అంటే కన్యత్వానికి ఇంక వాళ్ళ ఆ కన్నెపరికి లింక్ పెట్టకూడదు ఎవరు కనిపరలేదు లేదు ఒక సంభవం చేశారు కాండి ఈజీకి సంఘం అమ్మో వీళ్ళు కనిపరలేదనమాట నాకు ఇట్టి అంటే ఇంతకుముందే సెక్షువల్ కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట అనుకుంటారు అనుకుని మగవాళ్ళు ఉన్నారు మూర్ఖులు ఉన్నారు అండి వాళ్ళు ఆవిడ మనసు పడి ఆ భర్త ఎంతేమో ఎంతో ప్రేమతో ఆడు దగ్గరేమో ఆ కండ్రాలన్నీ ఢీల పడిపోతాయి ఊరికే అంగప్రదేశ్ జరిగిపోతుంది ఊరికే అంగప్రదేశ్ జరిగిపోతే ఆడు కనిపరలేదు ఆ నాకు నాకేం కష్టం లేదు చాలా అనుకుంటే వాటి సార్ మూర్ఖత్వం అన్నమాట అది అని చేత కన్యత్వానికి కన్నెపరికి సంబంధం లేదు అలాగే ఈజీగా మొదటి కలయిక జరిగిపోవడం కూడా ఏమాత్రం కూడా ఆడికేదో అంతకుముందు సంబంధం అనుకోవడం కూడా సంబంధం వీలు లేదు అంటే అది కాదు ఈ రకమైన అన్నీ కూడా పరబాడ అభిప్రాయాలు అనేక సంవత్సరం యుగ యుగాలుగా ఒక పరవాడ అభిప్రాయం వస్తుంది అంతే కరెక్ట్ కాదు ఇది ఏ కరెక్ట్ కాదు అంటే కన్య కన్యపరికి కన్యాత్తండీకి ఏ లింక్ పెట్టకూడదు